ఉయ్యాల గడ్డ మీద యుద్ధం పుట్టిందో వస్తదా తమ్ముడా పల్లె పల్లె నడుంగట్టి సిద్ధం అయిందో వస్తదా సెల్లెలా అరే గులాబీ జెండాల చెంగు గదిలిందో వస్తదా అన్నయ్య ఆ చెంగులోన సంజయన్న ముందు పోతుండో వస్తదా అన్నయ్య కేసీఆర్ బాటల్లో కవి తక్క అడుగుల్లో కారు సర్కారును మళ్ళా నిలబెట్టుదామా జగిత్యాల अरे जगित्याल गड्ड मीद युद्धं पुट्टिंदो वस्तदा तम्मुडा अरे पल्ले पल्ले नडुंगट्टि सिद्धं अयिंदो वस्तदा सेल्लेला अहं नेंडु जगित्याल प्रगति कुंटु वड्डदो పలకరించే ప్రేమ అన్న సొంతమే చూడడో అన్నయ్య పేద జనం కొరకు సేవ చేయాలని పంతమే చూడదే అన్నయ్య సక్కటి అభివృద్ధి సంక్షేమ పథకాలు సంజయన సేవలు మన పాలిట వరాలు కారు గుర్తు అర కారు గుర్తు జెండాల జెంగు నడుతుందో రాడో తమ్ముడా జెంగులోన జమగూడి సాగిపోదా బంధు రైతన్న కన్నీళ్ళను తుడిచెరో రాఘవో నందన అరె దళిత బంధు కూలన్నకు ధైర్యమై నిలిచెరో రాఘవో నందన ఆసరా పించల్లతో అంబముఖం వెలిగెరో రాఘవో నందన అరె వికలాంగులు వితంతువుల బతుకులు బాగయ్యెరో రాఘవో నందన కేసీఆర్ ఆలోచన సంజయన ఆచరణ ఇంటింట పెరిగిపాయ కారు గుర్తు కాదరణ జగిత్యాల అరె జగిత్యాల గడ్డ మీద యుద్ధం పుట్టిందో రాడో తమ్ముడా ఆ యుద్ధంలో కారు జెండ రెపరెపలాడిందో రాడే సెల్లెలా అరె కారు గుర్తు కోట్లేయక కదిలిపోదామో రాడో అన్నయ్య సంజయన్న ఎమ్మెల్యేగా గెలిపించుకుందామో రాడే అన్నయ్య అరె కారు గుర్తు కోట్లేయక కదిలిపోదామో తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అందరితో పాటుగా అందరికంటే ఎక్కువగా గుర్తించబడుతున్నది ఎవరంటే మన దివ్యాంగులు ఏ రాష్ట్రాన్ని చూసుకున్నా కూడా దివ్యాంగులకు అంటే మన కాలు లేని వారికి గాని వివిధ రకాల ఉన్నటువంటి అంగవైకల్యం ఉన్నటువంటి మనందరికీ మిగతా రాష్ట్రాలతోటి
పోల్చుకున్నట్లయితే మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలకున్న తేడా మనం ప్రతి ఒక్కళ్ళం గమనించాలి. చిన్నపాటి గవర్నమెంట్ ఉద్యోగాన్ని కల్పించినటువంటి మన కేసీఆర్ గారికి మళ్ళొక్కసారి అందరూ గట్టిగా జై కేసీఆర్. రానున్న రోజుల్లోపల ఖచ్చితంగా అది గవర్నమెంట్ ఉద్యోగంతో సమానం. 6,000 రూపాయలంటే ఇంట్లో ఉన్నటువంటి మన అక్క కానీ మన అన్నయ్య భార్య కానీ ఇంకెవరన్నా కానీ ఆదరించి కడుపున చేర్చుకునే విధంగా ఆలోచించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే అది మన కేసీఆర్ గారని ఖచ్చితంగా ఈ సభాముఖంగా మనము గుర్తించవలసినటువంటి విషయం. ఇప్పుడు వస్తున్నటువంటి 4,000 గతంలో తీసుకున్నటువంటి 15,000 రూపాయల నుంచి ఏ దివ్యాంగుని కూడా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ పెద్దలందరూ చాలా ఆదరించేటట్టు చేసినటువంటి మహోన్నతమైన గొప్ప మనసున్నటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు. అటువంటి కేసీఆర్ గారు దివ్యాంగులకే కాక మన రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి పనులు చెప్పుకుంటూ పోతే అదొక పుస్తకమైతుంది. భూమి పంటలతోటి కలకలలాడుతుంది. దానికి ఉన్నటువంటి కారణం 24 గంటల కరెంటు. అదే కాకుండా ప్రతి కులానికి ప్రతి వ్యక్తికి సంక్షేమం అనేది ఖచ్చితంగా అందుతుందని అంటే అది ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే. ఒక్కలకు ఏది తక్కువైనా కూడా మన జిల్లాకు మన మంత్రి గారు ఈ శాఖకు సంబంధించిన మంత్రి మన ఈశ్వరన్న కాబట్టి వెంటనే ఈశ్వరన్నకు ఫోన్ చేసి నా కాన్స్టిట్యున్సీలో దివ్యాంగునికి ఈ ఫలం అందుతలేదని చెప్పేసి వెంటబడి తీసుకొచ్చిన మీ అందరి అభిమాన నాయకులు మరి సంజయ్ అన్న గారిని రాబోయే ఎలక్షన్లలో మిమ్మల్ని దేవుడి బిడ్డలాగా కేసీఆర్ గారు చూస్తున్నారు, మరి సంజయ్ అన్న గారు చూస్తున్నారు. మరి మీ ఆశీర్వాదం ఒక మీ ఇంట్లో బిడ్డగా మీ అన్ని కుటుంబాలు మీరే కాకుండా మీ అన్ని కుటుంబాలు కూడా తప్పకుండా సంజయ్ అన్న గారిని భారీ మెజారిటీతో గెలిపించుకొని కారు గుర్తుపై ఓటేస్తేనే మీ బతుకులు బాగుపడతాయని ఒకసారి గుర్తుంచుకోండి. ఎందుకంటే మీ ముందటికి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఓట్ల కోసం మాత్రమే అది మీకు తెలుసు. ఇవన్నీ కూడా మేము మైకు పట్టి చెప్పకపోయినా కూడా మీ గుండెల నిండా గులాబీ జెండా ఉండాలి. మరి ఓటు 30వ తారీఖు నాడు కారు గుర్తుపై వేయాలి, మన సంజయ్ అన్న గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి అని చెప్పేసి మీ అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ మరి మనం ఇక్కడితోటే ఆగిపోదు, ఇంకా కూడా గౌరవం పెంచుకునే విధంగా ఈనాడు విద్యలో కూడా 4-5% ఇస్తున్నారు, మరి ఉద్యోగాల్లో కూడా మరి 5% 27% ఇస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా మీకు 5% రిజర్వేషన్ కల్పించిన ఘనత మరి ఈనాడు మన సంజయ్ అన్న గారిది. మీకు ఎక్కడికక్కడ ఏ ఆపద వచ్చినా కూడా ఆదుకునే నాయకుడు ఈనాడు సంజయ్ అన్న గారు ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా ఈనాడు అవసరం ఉన్నది మీరు ఆశీర్వదిస్తే మీరు బాగుపడతారు, గొప్పగా జీవిస్తారు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మళ్ళొక్కసారి మీ అందరూ కూడా తప్పకుండా మీరే కాకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా ఇంకా రాని వాళ్ళు ప్రతి కుటుంబంలో కూడా సంజయ్ అన్న కారు గుర్తుపై ఓటేయాలి, ఎవరొచ్చినా కూడా తిప్పికొట్టే విధంగా మీ సమాధానం ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. మన ఎమ్మెల్యే గారి మీద ఉన్నటువంటి ఒక నమ్మకం విశ్వాసం అభిమానంకి అనుగుణంగా మీ అందరు రావడం చూస్తుంటే ఎంతో గర్వకరం అనిపిస్తుంది. ఇవాళ జగిత్యాలలో ఎన్నికల సమయంలో వివిధ సామాజిక వర్గాలను పిలుచుకొని వాళ్ళతో మాట్లాడుకోవడం సహజంగా మనం చూస్తుంటాం. కానీ సమాజంలో దివ్యాంగులనే వాళ్ళు సవ్యాంగుల కన్నా మించిన వాళ్ళుగా ఉంటారు. వాళ్ళు ప్రేమిస్తే అభిమానిస్తే తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ పార్టీ ఎదుగుతనే ఒక నమ్మకంతో పెద్దలు కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి విశ్వాసంతో ఉండేటువంటి మీ అందరిని కూడా అక్కున చేర్చుకోవాలని చెప్పని, అందరితో పాటు మరింత మిన్నగా మీ ప్రేమ పొందాలని చెప్పని, మీ ఆశీర్వాదంతో ఈ ఎన్నికలలో బలమైన శక్తిగా ఎదిగి రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండే విధంగా జగిత్యాల స్థానాన్ని తీసుకెళ్లాలని చెప్పని, మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారిని దక్షిణ భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించే విధంగా మూడోసారి ముఖ్యమంత్రి చేయాలనేటువంటి తలంపుతో మరి కార్యక్రమానికి శ్రీవచ్చినటువంటి సోదరు వాసుదేవరెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. సాధారణంగా రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు పదవులు చెప్పేటువంటి వాళ్ళు ఆ పదవులతోని విలాసవంతమైన జీవితం గడపాలను ఆ కాలం ఎల్లదీయాలని చెప్పను 4 రాళ్ళు ఎన్నికేసుకోవాలనేటువంటి భావన ఉంటుంది. కానీ దివ్యాంగ సంస్థకు ఇచ్చినటువంటి మంత్రి కొప్పుల ఈశ్వర్ గారికి అనుగుణంగా ఒక తమ్మునిలా ఉండుకుంటూ తన పేరు వచ్చే విధంగా తనతో పాటు తనకు పేరు వచ్చే విధంగా పేర్లతో పాటు రాష్ట్రంలో ఉండేటువంటి దివ్యాంగులకు
పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా మంజూరు చేస్తూ ఆనాడు ఉద్యమ సమయంలో ఏదైతే పెద్దలు కేసీఆర్ గారు ముందుండి నడిపించినటువంటి ఆ ఉద్యమంలో స్ఫూర్తి పొంది ఒక విద్యార్థి నాయకునిగా ఉండి దివ్యాంగుడై స్వయంగా ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉండేటువంటి వివిధ ప్రాంతాలలో అది ఫ్లోరోసిస్ బారిన పడేటువంటి అంటే పుట్టినప్పుడు సవ్యంగులుగా పుట్టినా కానీ ప్రకృతి అనుకూలించక ప్రభుత్వాలు పట్టించుకోక ప్రభుత్వాలు చేతిరివకపోవడంతోని ఫ్లోరోసిస్ బారిన పడేటువంటి అక్కడ ప్రాంతంలో ఉండేటువంటి దివ్యాంగులకు ధైర్యం చెప్పినటువంటి నాయకుడు మన వాసుదేవరెడ్డి గారు. మరి వారు ఇక్కడికి వచ్చేసి మీ అందరిని కూడా కలిసి మీ ప్రేమాభిమానాలు పంచి పెంచి దానికి అనుగుణంగా మరి నూటికి నూరు వాళ్ళు ఉండేటువంటి ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఓటును కూడా దివ్యాంగుల పరంగా ఉండేటువంటి మీ సొంత ఓట్లతో పాటు మీ కుటుంబ ఓట్లు, మీ పరిచయం ఉన్న వాళ్ళ ఓట్లు, మీ చుట్టుపక్కల వాళ్ళ ఓట్లు కూడా ఒక సైనికుల్లా వేంచే విధంగా ఏ విధంగా అయితే ఒక రాజకీయ పార్టీకి సవ్యాంగులు పనిచేస్తారో సవ్యాంగుల కన్నా మిన్నగా పనిచేస్తామనే విధంగా కూడా మిమ్మల్ని కార్యముఖం చేయడంలో వారు ప్రధానంగా విజయవంతం కావాలని చెప్పని 119 అసెంబ్లీలలో 100 అసెంబ్లీ స్థానాలు సాధించుకోబోయేటువంటి బీఆర్ఎస్ పార్టీకి వీర సైనికులుగా తయారేస్తున్నటువంటి వాసుదేవరెడ్డి గారి నాయకత్వంలో ఉండేటువంటి వీర సైనికుల మీందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇవాళ పెద్దలు కేసీఆర్ గారు 4000 రూపాయలు మీకు ఇస్తూ 6000 రూపాయలు ఇస్తున్నటువంటి దమ్ము తెరిగిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారి నుంచి మనవిస్తున్నా. 4000తో పాటు కొత్త ప్రభుత్వం మొదటి నెలల్లోనే సన్న బియ్యం ఇస్తామని చెప్పని, దొడ్డు బియ్యం ఉంటే వృధా అవుతున్నది సన్న బియ్యం ఇస్తామని చెప్పని, 400 రూపాయలకు సిలిండర్ ఇస్తానని చెప్పని, ఇట్లా మీకు విసులుబాటు కల్పించేటువంటి నాయకునికి అనుగుణంగా మనందరం కష్టపడదామని చెప్పని సోదరులు సంజయ్ గారికి మీరు మీతో పాటు మీకు ఉండేటువంటి సమస్యల పరిష్కారంలో వారికి వేదిక మీదటువంటి మేమందరం ప్రధానంగా నేను కూడా వారితో ఉండి మీకు పని చేసి పెడతానని చెప్పని మనసారా తెలియజేసుకుంటూ ఎప్పుడు ఏది అవసరం ఉన్నా కానీ ఎమ్మెల్యే గారికి కలవండి, ఎమ్మెల్యే గారి ద్వారా పనికి ముందుకెళ్ళండి, ఏది అవసరం పడితే తోడుగా నాగును కూడా కలవండి, నేను కూడా మీకు పని చేసి పెడతానని చెప్పని తెలుసుకుంటూ కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం ధన్యవాదాలు. ఇవాళ కారు కేసీఆర్ కారు సంజయ్ అని చెప్పి ప్రతి వాళ్ళు మరి పూర్తి 10-10 ఓట్లు అనుకుంటే ఎన్ని ఓట్లు వస్తాయో పూర్తి స్థాయిలో గతంలో కంటే ఇంకా ఎక్కువగా మెజారిటీ వచ్చి గెలిపించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనవేసుకుంటూ మరి వేదిక మీద ఉన్న పెద్దలు దేశాయ్ గారు అన్నారు, మరి ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు, మరి పేరు పేరున మా సంజీవరావు గారు మా కేసీఆర్ గారు మిత్రులు, మరి మేమే ఎక్కువ టైం తీసుకుంటే బాగుండదు. అయితే ఈ మన ఇవాళ ఒక వికలాంగుల సంక్షేమమే కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు ఒక మనసున్న మహానాయకుడు, గొప్ప మానవత్వం ఉన్న నాయకుడు, వారి మానవీయ పాలనకు నిదర్శనం. ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమాన్ని అందించడం, సంపదను పెంచడం, పేదలకు పంచడం అనే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకొని మరి ముందుకెళ్తున్న సందర్భం కూడా ఉంది. కాబట్టి అందులో ప్రధానంగా చాలా వెనుకబడ్డ వర్గం, చాలా వెనుకబడ్డ జాతి ఏదన్నా ఈ రాష్ట్రంలో ఉన్నది అంటే అన్ని వర్గాల కంటే వెనుకబడ్డ జాతి మన వికలాంగుల జాతి, వికలాంగుల వర్గం అనే విషయాన్ని మనం మరవకూడదు. ఈ వర్గానికి ఈ జాతికి వెన్నుదన్నుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి పట్ల మరి ఒక ఔదార్యాన్ని ప్రదర్శించడమే కాకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రత్యేకంగా చేర్చడం జరిగింది. ఇప్పుడిస్తున్న 4000 రూపాయలకు అదనంగా మరొక 2000 చేరుస్తూ మళ్ళీ ప్రభుత్వం వస్తే 6000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారికి మనమందరం కూడా కృతజ్ఞత భావాన్ని చాటవలసిన బాధ్యత మన పైన ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనమందరం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఒకసారి ఆలోచన చేయండి, ఈ పెన్షన్ గతంలో ఏ ప్రభుత్వం అన్నా ఇచ్చిందా, ఏ నాయకుడన్నా ఇచ్చిండా? మన పక్కన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, గొప్పగా మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ నాయకులు, రాహుల్ గాంధీ వాళ్ళ చెల్లె మరి ప్రియాంక గాంధీ గారు, ఇక్కడున్న పిసిసి నాయకులు చాలా గొప్పగా చెప్తారు మేము అధికారంలోకి వస్తే 4000 పెన్షన్ అని చెప్తా ఉన్నారు. మనకి ఇప్పుడు ఎంత వస్తుంది పెన్షను? 4000 రూపాయలు వస్తుందా? అకౌంట్లో పడుతున్నాయి కదా, పోస్ట్ ఆఫీస్ దారు ఇస్తున్నారు కదా 4000 రూపాయలు. మనకు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు మన భాగోగులు తెలిసిన వ్యక్తిగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న దివ్యాంగుల సమాజానికి వెన్నుదన్నుగా నిలవాలని చెప్పి ఇప్పటికే మనం ఎవరో అడగకుండా మన పెన్షన్ 3000 ఉంటే అదనంగా 1000 రూపాయలు పెంచి 4000 ఇస్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు?
మేము అధికారంలోకి వస్తే వికలాంగులకు 4000 పెన్షన్ ఇస్తాం అంటున్నారు. మనకు ఆల్రెడీ 4000 ఇస్తున్నారు కదా. కాంగ్రెస్ వచ్చేది లేదు, సచ్చేది లేదు. వాడు ఇచ్చే 4000 మనం ప్రశ్నించాలే. రేపు కాంగ్రెస్ నాయకులు మీ దగ్గరికి వస్తే కొంచెం చేయాలి. మీరు పాలిస్తున్న రాష్ట్రాలలో మా వికలాంగుల పెన్షన్ ఎంతో తెలుసారి అడగాలి. మీరు ఒకసారి మరి ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, అక్కడ వికలాంగుల పెన్షన్ ఎంత ఎరిగినా 200 రూపాయలు. ఛత్తీస్గఢ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ కాంగ్రెస్ పాలనలో ఉన్నది, రాహుల్ గాంధీ నేతృత్వంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అక్కడ వికలాంగుల పెన్షన్ 200. మన పక్కనే కర్ణాటక ఉంది, కర్ణాటకలో మన వికలాంగుల పెన్షన్ ఎంత ఎరిగినా 1100 రూపాయలు. అది మొన్న వీరు అధికారంలోకి వచ్చినాక పెంచినాక 1100 రూపాయలు. ఇక రాజస్థాన్లో కూడా వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నది, రాజస్థాన్లో మన పెన్షన్ ఎంత ఎరిగినా అక్కడ కూడా కాంగ్రెసే పాలిస్తున్నది. 700 నుంచి మరి 1500 రూపాయలు మరి రాజస్థాన్లో ఇస్తున్నది. మరి వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాలలో మన వికలాంగుల పెన్షన్ 4000 ఇస్తలేరు ఎక్కడ కూడా. ఇక్కడ మాత్రం ఇస్తారని హామీలు ఇస్తా ఉన్నారు. మనం నమ్ముదామా? ఒక్కసారి ఆలోచన చేయాలి. మీరు నమ్ముదామా? నమ్ముదామా కాంగ్రెస్ పార్టీని? ఇలా కాంగ్రెస్ పార్టీని చూసి అనేక సందర్భాలలో ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారు పాలించిన సందర్భంలో మనం చూసినాం. వారు పాలిస్తున్న రాష్ట్రాలలో వికలాంగులకు 4000 ఇయ్యరు, కానీ మన రాష్ట్రానికి వచ్చి మేము అధికారంలోకి వస్తే 4000 ఇస్తా ఉన్నాం. ఇది ఎట్లా గుర్తొస్తుందంటే అమ్మకు అన్నం పెట్టడం వాడు అంటే చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తా అన్నాడట. ఇక ఆ శాస్త్రం నాకు గుర్తొస్తుంది వాడు చెప్పే ముచ్చట చెప్తే. వారు పాలిస్తున్న రాష్ట్రాలలో 4000 ఇస్తలేరు. ఒక వికలాంగుల సంక్షేమమే కాదు, ఒక వికలాంగుల పెన్షనే కాదు, ఏ వర్గానికి వారు సరైన న్యాయం చేస్తలేరు. వారు ఇస్తున్న హామీలన్నీ కూడా తుంగలో దక్కిండ్రు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేసిన సందర్భం కూడా కనిపిస్తా లేదు. అక్కడున్న రైతులు కావచ్చు, అక్కడున్న అనేక సంక్షేమ పథకాలు తీసుకుంటున్న వారు కూడా వారి భావాన్ని వ్యక్తీకరిస్తూ ఉన్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకో పక్క ఇంకోటి కూడా ఆలోచన చేయాలి. ఇంకో పార్టీ బీజేపీ పార్టీ, బీజేపీ పార్టీ కూడా మనకు చాలా నీతులు చెప్తూ ఉంటుంది. మన వికలాంగుల సంక్షేమం గురించే నేను మాట్లాడుతున్నా, వేరే అంశాల గురించి వెలికి నేను పోతలేను. గుజరాత్ నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్లో వికలాంగుల పెన్షన్ ఎంత ఎరిగినా 600 నుంచి వెళ్ళి 1000 రూపాయలు. షేమ్గా ఫీల్ కావాలి. మనకు ఎంత ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు? మొదటిసారి ప్రభుత్వం వచ్చినాక ఎంత? 500 1500 చేసిండు. రెండోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1500 300 చేసిండు. రెండోసారి ప్రభుత్వంలోనే మనం ఎవ్వరూ అడగకుండా ముందే 3000 నువ్వు అదనంగా 1000 రూపాయలు ఇచ్చి 4000 ఇస్తా ఉన్నారు. గుజరాత్ సొంత రాష్ట్రం నరేంద్ర మోడీ గారు సొంత రాష్ట్రంలో 600 నుంచి 1000 రూపాయలు ఇస్తా ఉన్నారంటే వాళ్ళు మనకు వచ్చి నీతులు చెప్తే మనం నమ్మాలనే విషయాన్ని మనం మరవకూడదు. దయచేసి ఈ అంశాలను మీరు ఇక్కడితోటే వదిలిపెట్టద్దు. రేపు గ్రామాలకు వెళ్ళినాక చర్చ పెట్టాలి. మన సంజయ్ అన్న గురించి, సంజయ్ అన్న చేసిన మంచి పనుల గురించి, మన ముఖ్యమంత్రి చేస్తున్న అనేక మంచి పనుల గురించి మీరు చర్చ పెట్టాలి. చాలామంది రాజేష్ అన్న చెప్పిండు దివ్యాంగులు అంటే చాలా తెలివి కలవారు, వారిలో ఒక నైపుణ్యత ఉంటుంది, ఒక స్కిల్ ఉంటుంది అని చెప్పారు. డెఫినెట్లీగా తప్పకుండా దివ్యాంగులు ఎవరు చెప్పినా నమ్మరు. వాస్తవం ఏది ఉంటే అదే మాట్లాడతారు. అది 100% వాస్తవం అనే విషయాన్ని మనకు తెలుసు. కాబట్టి మనం వాస్తవాల గురించే చెప్పాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకిస్తున్న పెన్షన్ విధానాన్ని కావచ్చు, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారి కూడా కర్ఫ్యూ జరగలే, ఒక్కసారి కూడా ఎక్కడ కూడా మరి దోపిడీలు, అదేవిధంగా వివిధ రకాల నొల్లులు ఎక్కడ మదకుల్లాలో కూడా ఎక్కడ కూడా జరగలేదు. కానీ ఇలా కాంగ్రెస్ లాంటి పార్టీ వేస్తే ఏమవుతుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మొన్నటికి మొన్న మీరు చూసిండ్రు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న ప్రభాకర్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరి పొడవడం జరిగింది, బొత్తలో కడుపులో కత్తితోటి పొడవడం జరిగింది. మరి ఇట్లాంటి సంస్కృతి రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే మత కల్లోలాలు, కొట్లాటలు, గొడవలు, గుండాయిజం పెరుగుతుందనే విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. ఒక సంక్షేమం గురించే కాదు, అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి, రెండు రెండు కళ్ళలాగా జోడత్తుల్లాగా ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేసీఆర్ వారి గారికి మనం అందరం కూడా నిండు ఆశీర్వాదం ఇవ్వాలి. ఈ యొక్క జగిత్యాల మరి నియోగవర్గంలో ఉన్న 5000 దివ్యాంగుల కుటుంబాలు, నేను ఒక వ్యక్తిగా చెప్తలేను, ఒక వ్యక్తి కాదు, అన్నగారికి నేను హామీ ఇస్తున్నా మీ అందరి సమక్షంలో 5000 కుటుంబ సభ్యులు ఇంటూ 4 20000 ఓట్లు ఇలా మన చేతిలో ఉన్నాయి. దయచేసి తప్పకుండా సంజయ్ అన్న గారి కారు గుర్తుకు మనమందరం కూడా ఓటేసి
भारी मेजारटी जगीत्यल निर्गम इवाले विकलांगुलु तलुसुकुंटे एदैना चेयगलुगुतारने विषयानी मन रुजुवु चेयालने विषयानी वेदिक द्वारा विज्ञप्ति चेस्ता उन्नानु संजय अन्न नायकत्वं थैंक यू बीडी कार्मिकुलकु ఒంటరి మహిళలకు భర్త చనిపోయిన వాళ్ళకు 2016 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం భారతదేశంలో ఎక్కడ కూడా భారతదేశంలో చెయ్యి గుర్తు పోగుర్తున్న కాడ 1000 రూపాయల పెన్షన్ కూడా ఇస్తలేరు కానీ మనం మాత్రం బీడి కార్మికులకు ఆ 1 రూపాయి కూడా ఇస్తలేరు మనం ఈ ఆడబిడ్డలందరికీ 2016 ఇస్తున్నాం రేపటి నాడు 3016 ఇస్తూ 5016 దానిక కూడా తీసుకోపోతామని చెప్పి సందర్భంగా చెప్తున్నా ఇంతకు ముందు పెద్దలు చెప్పారు కన్నవకు కన్న తల్లికి బుక్కడ బువ్వ పెట్టరు కానీ పిన్న తల్లికి బంగారు గాజులు పెట్టిస్తా అంటాడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ ముచ్చట్లు ఎట్లున్నాయి అంటే 77 ఏళ్ళు పాలించి కాంగ్రెస్ పోగుర్తు 77 ఏళ్ళు పాలించి లగ్గం చేస్తే 4 రూపాయలు ఇవ్వలే వచ్చి లగ్గం అయితే లడ్డు తినిపోయారు లగ్గమైతే లడ్డు తినిపోరు కానీ మన కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి 100 రూపాయలు ఇచ్చారు మరి ఇప్పుడు తమ్ముడు చెప్తుంది శాస్త్రం కన్న తల్లికి భూమి పెట్టలేదు కానీ పిన్న తల్లికి గాజులు పెడతా అన్నట్టు ఇప్పుడు అట తులంబ గారు పెడతాడు లగ్గమైతే నమ్ముతారా మీరు నమ్ముతారా ఒకసారి చెప్పరు నమ్ముతారా నమ్మరా నమ్మరు చూసిర్రా గొడవల మీద రాస్తున్నారు మరి అవి కూడా అన్ని గొడవలలో లేవు జైతాల కొడలల్లే కనబడుతుంది అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరో తెలియదు వాళ్ళు ఎవరు ఏమిస్తామంటారో తెలియదు మరి బంగారం ఇస్తామని ఖార్గే చెప్తలేడు బంగారం ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్తలేదు కానీ బంగారం పెడతా అని జీవన్రెడ్డి గారు చెప్తారు మరి జీవన్రెడ్డి గారు ఏమో నేను నీతివంతుణ్ణి నేను రూపాయి సంపాదించలేదని చెప్పుకుంటారు నేను కూడా తన ఏమనలే పెద్ద మనిషిని నువ్వు సంపాదించుకున్నావు ఇంపాదించుకున్నావు ఏమనలే మరి ఇంతమందికి తులం తులం బంగారం ఏడికలు తెచ్చి పెడతామని నాకు గిప్పుట్ అవుట్ వస్తుంది మరి ఎవరు సంపాదించి బాగా పెట్టుకున్నాడో ఏంటండి మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఈ రకంగా అబద్ధాలు చెప్పడానికి అటో దిక్కు పూగుర్తోలు ఇటో దిక్కు చెయ్యిగుర్తోలు తయారయ్యారు ఇక ఏం చేసినా ఇక కులాల మీద మొదలు పెడుతున్నారు కులం 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 అంటే బీద వాళ్ళకు ఎవరు సహాయం చేస్తారో ఒక వాళ్ళు బీసీ కులాలు బీద వాళ్ళకి ఎవరు చెప్తారో వాళ్ళు వెనకబడతారు వాళ్ళు చేసేవాళ్ళు అసలు సీసలేనా వెనకబడ్డ తరగతుల నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు వెనకబడ్డ తరగతుల వారందరికీ కూడా విద్య వైద్యం సంక్షేమం అందిస్తున్నారు కాబట్టి అసలు సీసలైన బీసీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను దళితులకు న్యాయం చేస్తున్న దళిత మంది బాబోతున్న అసలు సీసలైన దళిత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పి చెప్తా ఉన్నారు కులం కంటే కుల ముఖ్యమని చెప్పి తమ్ముడు పక్క నుంచి అందిస్తున్నాడు మైనారిటీలకు నువ్వు 10 ఏళ్లలో 900 కోట్లు ఇచ్చిన వాళ్ళు మైనారిటీ గురించి మాట్లాడతారా ఈ 10 ఏళ్లలో 9.5 ఏళ్లలో 12,000 కోట్లు ఇచ్చిన కేసీఆర్ గారు మైనారిటీ బంద్ అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఈ రకంగా బీద పిల్లలకు విద్యనిస్తుంది కాబట్టి విద్యార్థి బంధుగా మహిళలకు అన్ని చేస్తున్న వారిగా మహిళా బంధుగా బీసీలకు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తున్న ముఖ్యమంత్రి ఒక బీసీ బంధుగా మైనారిటీలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న మన ముఖ్యమంత్రి ఒక మైనారిటీ బంధుగా 4 కోట్ల కుటుంబాలకు ఒక కుటుంబ సభ్యుని ఉన్న కేసీఆర్ గారు మూడవసారి ముఖ్యమంత్రి కావాలంటే దయచేసి కారు గుర్తుపై ఓడేసి నన్ను గెలిపించాల్సిందిగా ఈ సభాముఖంగా వేడుకుంటూ జై తెలంగాణ సెలవు మీరందరూ కూడా మేము పెట్టే భోజనాన్ని చేసి వెళ్ళాలి.